ఓపెనింగ్ను మనకు సూచిస్తోంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. నాస్టాక్ అండ్ ఎస్ఎన్పి 500 నష్టాలతో ముగిస్తే డౌజోన్స్ స్వల్ప లాభంతో క్లోజ్ అయింది. ముఖ్యంగా టెక్ స్టాక్స్లో అక్కడ సెల్లింగ్ అనేది చూసాం. సో లాస్ట్ 2 డేస్లో మనం ఎందుకంటే నిన్న సెలవు తీసుకున్నాం శ్రీరామనవమి సందర్భంగా, ఈరోజు పునః ప్రారంభమవుతున్నాయి మార్కెట్స్. ఈ 2 రోజుల్లో ఏం జరిగింది అంటే 2 నైట్స్లో ఇన్ఫ్యాక్ట్ ఎస్ఎన్పి 500 0.79% నష్టపోయింది, నాస్డాక్ 1.27% నష్టపోయింది. సో నష్టాల ట్రేడింగ్నే గ్లోబల్ మార్కెట్స్ లాస్ట్ 2 సెషన్స్లో చూసాయి. డాలర్ ఇండెక్స్ ఇప్పుడు 106 కిందకు వచ్చింది. బ్రెంట్ క్రూడ్ ముఖ్యంగా $87 సమీపానికి వచ్చింది. 90 నుంచి ఒక 3% కరెక్ట్ అయింది బ్రెంట్ క్రూడ్. సో యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం పెద్దగా పెచ్చరిల్లే అవకాశం లేదు, ఒక భారీ యుద్ధానికి దారితీసే అవకాశం లేదు అని మార్కెట్ నమ్ముతోంది. సో ఒక పెద్ద యుద్ధం లేకపోతే ఈ క్రూడ్ సప్లైస్కి పెద్ద డిస్రప్షన్ కూడా ఉండదు, కాబట్టి బ్రెంట్ క్రూడ్లో కొంత రికవరీ అనేది మనకు కనిపిస్తోంది డౌన్వర్డ్స్ డైరెక్షన్లో. మన మార్కెట్స్ డెఫినెట్లీ నిఫ్టీ పరంగా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ నష్టాలతో ముగిసింది, కానీ బ్రాడర్ మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి. ఇది మనం గమనించాల్సిన అంశం, ఎందుకంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కొనసాగుతోంది. ట్యూస్డే రోజు కూడా ఎఫ్ఐఎస్ 4,400 crores వర్త్ స్టాక్స్ అమ్మారు. దీనికి ప్రతిగా డిఐఎస్ కొనుగోలు చేశారు 2,000 crore సుమారుగా. సో లాస్ట్ 3 సెషన్స్లో చూస్తే ఈక్వేషన్ ఎలా ఉంది అని చూస్తే ఎఫ్ఐఎస్ 15,760 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ అమ్మేశారు, డిఐఎస్ 13,145 crores మేరకు కొనుగోలు చేశారు. అంటే నెట్ ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ లాస్ట్ 3 సెషన్స్లో నెగిటివ్గా ఉంది. మంత్ టు డేట్ చూస్తే మాత్రం ఎఫ్ఐఎల్ 18,000 crores అమ్మితే డిఐఎస్ 19,000 crores వరకు కొన్నారు. సో డిఐఎస్కి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? అగైన్ రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచే. అందుకనే బ్రాడర్ మార్కెట్స్లో మనం ట్యూస్డే రోజు అంత వీక్నెస్ ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే ట్యూస్డే రోజు బ్యాంక్ నిఫ్టీ మనకు అండర్ పర్ఫామ్ చేసింది. ఎందుకు కారణం ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకులో సెల్లింగ్ వచ్చింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది. సో ఇక్కడ మనం ఒక సెల్లింగ్ అనేది మనం గమనించాం. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఏం చెప్తోంది మనకు, ఒక ప్రెషర్ ఉంది మార్కెట్ మీద, ముఖ్యంగా లార్జ్ క్యాప్స్లో ఇండెక్స్ మీద. ఇండెక్స్కి ఒక రూఫ్ అనేది ఫామ్ అయింది. సో 22,775 ఏదైతే మనం చూసాం రీసెంట్ హై, ఆల్ టైమ్ హై, అక్కడ ఒక టాప్ ఫామ్ అయింది అనేది మనకు చెప్తోంది. సో ఏదైతే రీట్రేస్మెంట్ గురించి మొన్న మనం ట్యూస్డే రోజు మాట్లాడుకున్నాం, 22,117 అంటే మార్చ్ లో ఏదైతే ఉందో 21,710 నుంచి 22,775కి నిఫ్టీ వెళ్ళింది. సుమారుగా ఒక 1,060 పాయింట్ల లాభం ఏదైతే చూసాం. అందులో 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ ఏంటి, 22,117, దాన్ని సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది నిఫ్టీ ఇక్కడ. సో 50-డే మూవింగ్ యావరేజ్ కూడా దానికి సమీపంలోనే ఉంది, కాబట్టి ఈ లెవెల్స్ కొంత కీలకం నిఫ్టీకి సంబంధించి. బట్ బ్రాడర్ మార్కెట్స్ డైరెక్షన్ డిఫరెంట్గా ఉంది. మొన్న కూడా మనం చూసాం ఎఫ్ఎంసీజీ స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్, ఈవెన్ సమ్ ఆఫ్ ది బ్యాటరీ స్టాక్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అమర రాజా, ఇవన్నీ కూడా చాలా చక్కగా పెర్ఫామ్ చేయటం అనేది చూసాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, డొమెస్టిక్ ఎకానమీకి ఎటువంటి ప్రమాదం లేదు, ఎటువంటి ఢోకా లేదు, కేవలం గ్లోబల్ సిచ్యువేషన్ మాత్రమే మనకు నెగిటివ్గా కనిపిస్తోందని మార్కెట్ నమ్ముతోంది. ముఖ్యంగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, రిటైలర్స్ నమ్ముతున్నారు. కాబట్టి ఈ స్టాక్స్లో ఎక్కువగా డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్ మనకు ఐటీ అండర్ పెర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే ఐటీ ఈజ్ ఏ క్లియర్లీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ సెక్టర్. ఫార్మా టు సమ్ ఎక్స్టెంట్ ఎక్స్పోర్ట్స్, టు సమ్ ఎక్స్టెంట్ డొమెస్టిక్, కాబట్టి ఫార్మాలో కూడా కొంత మనకు సెలెక్టివ్గా బయింగ్ జరిగింది ట్యూస్డే రోజు. సో ఇలా మనం చూడాలి మార్కెట్ని ఈ తరుణంలో, ఎందుకంటే రాబోయే మేబీ 1-1.5 మంత్ కూడా మనకు ఎలక్షన్స్, ఎర్నింగ్స్, సమ్మర్ ఈ మూడే ప్రధానంగా మార్కెట్ మీద ప్రభావం చూపించే అంశాలు కాబట్టి. సో మనం చూస్తున్నాం ఇప్పుడు ఎటువంటి అప్డేట్స్ వస్తున్నాయి, బిజినెస్ అప్డేట్స్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ప్లేయర్స్. మనకు ఇవాళ పేపర్స్లో కూడా ఒక వార్త చూశాను నేను, కమర్షియల్ రియల్ ఎస్టేట్లో అగ్రెసివ్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ అడుగులు వేస్తున్నాయని. నిన్న వచ్చిన అప్డేట్స్లో, బిజినెస్ అప్డేట్స్లో టార్క్ అంటే అనంతరాజ్ నుంచి సెపరేట్ అయిన కంపెనీ 600% జంప్ ఇన్ ప్రీ సేల్స్ నెంబర్స్ ప్రకటించింది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, సన్టెక్ రియాలిటీ, ఇవన్నీ కూడా సన్టెక్ రియాలిటీ ప్రీ సేల్స్ నెంబర్స్ ఎంకరేజింగ్గా ఉండడంతో పాటు ముంబై మెట్రో రీజియన్లో 8 కొత్త ప్రాజెక్టులు 30,000 crores వర్త్ కొత్త ప్రాజెక్ట్స్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో
ప్రీ సేల్స్ నెంబర్స్కి ఆ తర్వాత క్యాష్ రికవరీకి చక్కగా ఉపయోగపడే బిజినెస్ అవుతుంది. అలాగే వొడాఫోన్ ఐడియా 18,000 crores ఐపీఓ ఇవాళ నుంచి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ మొదలవుతుంది. ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఐ థింక్ 22nd క్లోజ్ అవుతుంది. సో ఇందులో ఆల్రెడీ యాంకర్ ఇన్వెస్టర్ బుక్ ఎవరు వచ్చారు? మార్కీ నేమ్స్ జీక్యూజీ పార్ట్నర్స్ వచ్చింది. అలాగే ఫిడిలిటీ వచ్చింది, మోర్గాన్ స్టాన్లీ వచ్చింది, 2 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది యాంకర్ బుక్, 5,000 crores బుక్ కాస్త. అంటే ఒక అపిటైట్ అనేది డెఫినెట్లీ, అది టెలికామ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫర్ ది డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ కంపెనీస్కి ఒక అద్భుతమైన అవకాశాన్ని అటు పీఈ ప్లేయర్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, రిటైలర్స్ కావచ్చు నమ్ముతున్నారు. ఇప్పుడు ఇవాళ గమనించే మరొక వార్త, అదానీస్ అంబుజా సిమెంట్స్లో 8,340 crores వాళ్ళ స్టేక్, ఫ్రెష్ స్టేక్ అంటే మొత్తం 20,000 crores కమిట్ చేశారు, ఇన్వెస్ట్ చేస్తామని చేసేసారు, కంప్లీట్ చేసేసారు. 70% స్టేక్ ఉంది ఇప్పుడు అదానీస్కి అంబుజా సిమెంట్స్లో. అలాగే అదానీస్దే మరొక వార్త చూశాను ఇవాళ పేపర్లో, $5 billion దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ డేటా సెంటర్ బిజినెస్. మనం అనుకుంటూ ఉంటాం తరచుగా ప్రోగ్రామ్లో, ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం వెనుకబడ్డా ఏమైనా కంపెనీస్ ఈ అవకాశాన్ని అంతగా అందిపుచ్చుకోలేదు, ఇంకా దే ఆర్ రెడీ టు క్యాచ్ అప్ అని. కానీ డేటా సెంటర్స్లో మన కంపెనీలు చాలా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సింది ఏంటి? బిగ్ డేటా కావాలి, పెద్ద డేటా ఉండాలి వాళ్ళకి. ఆ డేటా నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన క్వెరీస్ని సొల్యూషన్స్ని కనిపెడుతూ ఉంటుంది. కాబట్టి ఇండియా ఈజ్ డేటా క్యాపిటల్ ఫర్ ది గ్లోబ్. సో అటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు డేటా సెంటర్స్ బిజినెస్లో మనం మేబీ వీ మే లీడ్ ది అదర్ కంట్రీస్ గోయింగ్ ఫార్వర్డ్. సో అందుకనే అదానీస్ నుంచి అటువంటి ఒక ప్రపోజల్ మనం చూస్తున్నాం. అలాగే వొడాఫోన్ ఐడియా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ సమయంలోనే ఎందుకు అగ్రెసివ్గా ఇన్వెస్టర్స్ చేస్తున్నారంటే మేబీ దే ఇస్ లెస్ టు లూజ్ మోర్ టు గెయిన్. 10-11 rupees దగ్గర పెద్దగా మునిగిపోయేది ఏం లేదు, పోతే 2 rupees పోతుంది వాళ్ళకి. బట్ 4G వాళ్ళు ఒక ఫామ్గా కాలు వేసిన తర్వాత వొడాఫోన్ ఐడియా 5G వైపు కూడా వెళ్తుంది. కాబట్టి మార్కెట్ షేర్లో కొంత మళ్ళీ రికవరీ ఉంటుందన్న ఉద్దేశంతో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదే అదనంగా జియో కూడా నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, IIFL రిపోర్ట్. ఏమని, జియో టెలికామ్ కూడా లిస్ట్ చేస్తారు త్వరలో, జియో ప్లాట్ఫామ్స్ లిస్ట్ చేస్తారన్న ఒక వార్త వచ్చింది. బహుశా ఇదంతా కూడా మనకు టెలికామ్లో జరుగుతున్న ఒక కన్సాలిడేషన్ ప్రక్రియగా మనం భావించాల్సి ఉంటుంది. ఇలా మనం రకరకాల సెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తాయి. రైల్వేస్ గురించి మాట్లాడుకున్నాం మనం, ఇప్పుడు టెలికామ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, అలాగే డిఫెన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఎలక్షన్స్ ముందర మనం చూసే SIPs కంటిన్యూ చేయండి. ముఖ్యంగా SIPలు, అది ETFs కావచ్చు, ఇండెక్స్ ETFs కావచ్చు, లేదు మీ ఇష్టమైన సెక్టరల్ బెట్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఆర్ ఫ్లెక్సీక్యాప్ స్కీమ్స్ కావచ్చు, వీటిలో SIPs కంపల్సరీగా కంటిన్యూ చేయండి. స్టాక్ SIPలు కంటిన్యూ చేయండి. డెఫినెట్లీ ఎలక్షన్స్ తర్వాత విల్ సీ మార్కెట్ బిగ్ బుల్ రన్. ఎనలిస్ట్తో మాట్లాడదాం. ఇప్పుడు చూస్తే మనకు ఫ్లాగ్గా కనిపిస్తుంది ఈ సమయంలో, ఎలాగా పాన్అవుట్ అవుతాయనుకుంటున్నారు ఈ 2 days కూడా? గత కొద్ది రోజుల వీక్నెస్ నుంచి మార్కెట్ అయితే కొంత తేరుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను అండి. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ కూడా స్లోగా అనమాట, కాస్త ఫ్లాట్ మోడ్ లోకి వెళ్తాను. ఫ్లాట్ మోడ్ ఇన్ ద సెన్స్ అనమాట, అక్కడ వార్ రియల్ గా అవుతుందా లేదా ఇజ్రాయెల్ ఇరాన్ దానిపైన అనమాట కాస్త డౌట్స్ కూడా ఉంటున్నాయి. ఓకే, ఇజ్రాయెల్ అడప తడప వార్నింగ్స్ అయితే ఇస్తుంది మేము ఖచ్చితంగా అటాక్ చేస్తాము అని. బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం అక్కడ ఇష్యూస్ అనమాట కాస్త స్టేబుల్ గా ఉండి, ఇటు US ఎలక్షన్స్ కూడా ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి US అగ్రెసివ్ గా పీస్ మెయింటైన్ చేయడానికి చూస్తుంది వెస్ట్ ఏషియాలో అని చెప్పేసి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి మేబీ వార్ రాకపోవచ్చు అనే ఫీలింగ్ కూడా ఇటు ఆయిల్ ట్రేడర్స్ కూడా అర్థం చేసుకుంటున్నారు అనుకోవాలి. అందుకనే ఆయిల్ కూడా కాస్త కరెక్ట్ అవటం చూస్తాం, హైయర్ లెవెల్స్ నుంచి కాస్త వీకెన్ అవటం కూడా. మేబీ ఆ వీక్నెస్ కనుక కంటిన్యూ అయ్యి తిరిగి $80 బిలోకి కనుక ఆయిల్ రాగలిగితే కనుక డెఫినెట్లీ ఇండియా లాంటి కంట్రీస్ కి పాజిటివ్. వీఆర్ లార్జ్ ఇంపోర్టర్స్ ఆఫ్ ఆయిల్, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గత సంవత్సరం పోస్ట్ ఉక్రెయిన్ అనమాట చీపర్ ఆయిల్ రష్యా నుంచి తెచ్చుకోవటం వలన దాదాపు $16 billion సేవ్ చేసాము అని చెప్పి వాళ్ళ పేపర్లో రిపోర్ట్ కూడా రావటం చూసాం. కాబట్టి ప్రైజెస్ పెరిగితే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది మన ఎక్స్టర్నల్ అనమాట, డెట్ కానీ డెఫిసిట్లు నెంబర్లన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అనమాట, ఫిజికల్ డెఫిసిట్ ఇవన్నీ కూడా హేవైర్ అయిపోతాయి. కాబట్టి డెఫినెట్లీ దట్ ఈస్ వన్ పాజిటివ్ విచ్ వీ హావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అంటాను. అండ్ ఇంకోటి అబ్జర్వేషన్, రిపీటెడ్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ IMF దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు
రీరేట్ చేస్తున్నారు మన గ్రోత్ రేట్ అనమాట. ఇప్పుడు దాదాపు కన్సెన్సస్ 6.8% వస్తాను, 6.8% జిఎస్డిపి గ్రోత్ రేట్ వస్తున్నప్పుడు అనమాట వి విల్ బి ద ఫాస్టెస్ట్ అమంగ్ ద లార్జ్ ఎకానమీస్. మేబీ చైనా కొంచెం అనమాట బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ మనం ఇచ్చినాయి, కానీ మేబీ ఇంకోసారి అది రిపీట్ అయితే తప్పితే నమ్మే సూచనలు అయితే చాలా మందికి లేవు. ఎందుకంటే అదర్ ఫాస్ట్ ఇండికేటర్స్ అక్కడ ఏవైతే ఉన్నాయో అనమాట ఎకానమీ జస్టిఫై చేయట్లేదు నిజంగా అంత పెరిగిందా అని చెప్పేసి. మేబీ అది కరెక్ట్ అయితే కనుక నేను అనుకుంటాం అప్పుడు కాస్త ఇండియాకి తిరిగి కాంపిటీషన్ చైనా అవ్వచ్చు ఫారిన్ ఇన్ఫ్లోస్ అని చెప్పేసి అని అనుకోవాలి. బట్ అదర్వైజ్ ఆ ఇష్యూస్ పక్కన పెడితే ఇటు మన దగ్గర డొమెస్టిక్ పాజిటివ్ న్యూస్లు గత కొద్ది రోజులుగా వచ్చినాయి. లైక్ ఐఎండి ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ అనమాట బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రేంజ్స్ వస్తాయి అని చెప్పేసి అని అంటాం. అండ్ ఓవరాల్ ఎలక్షన్ సినారియో కానీ అండ్ ఈవెన్ కంపెనీస్ రిజల్ట్స్ రైట్ టీసీఎస్ ఫస్ట్ రిజల్ట్ మేజర్ ఏదైతే వచ్చిందో అండ్ ఇవాళ డెఫినెట్లీ ఇన్ఫోసిస్ బజాజ్ ఆటో కూడా ఏ విధంగా నెంబర్స్ ఇస్తాయో కూడా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి సీజన్ ప్రాపర్ గా స్టార్ట్ అయింది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి. మేబీ కరెక్షన్ అనమాట హై నుంచి ఏదైతే కనుక వచ్చిందో కరెక్షన్ ఇక్కడికి అయిపోతుందా క్లోజర్ టు 22,000 కరెక్షన్ కంప్లీట్ అయిపోయి వన్స్ 22,200 పైన నిలబడగలిగితే నిఫ్టీ నేను అనుకోవటం తిరిగి కాస్త రిలీఫ్ ర్యాలీ కింద పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అనిపిస్తుంది, క్లియర్లీ కనిపిస్తుంది అదైతే. కాబట్టి 22,200 ఇస్ ద ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అని చెప్పేసి అని అంటాను. కాల్స్ కూడా ఎక్కువగా 22,500 దగ్గర పైల పై ఉన్నాయి. వన్స్ 22,200 పైన అనమాట ఇవాళ రేపు వీక్ లాస్ట్ డే కూడా అనమాట ఇవాళ వీక్లీ సెటిల్మెంట్ కూడా ఉంది సస్టైన్ చేసుకోగలిగితే నేను అనుకుంటా ఒకసారి 22,500 క్రాస్ కూడా అవుతుంది నిఫ్టీ అనమాట. పుట్ ఆప్షన్స్ 22,000 దగ్గరే పైలప్ అయి ఉన్నాయి అది అబ్జర్వ్ చేయాలి. కాబట్టి వీక్నెస్ ఫ్రెష్ గా రావాలంటే 22,000 కట్ అవ్వాల్సింది. హై డెలివరీ పర్సంటేజ్ ఎక్కడ ఉందంటే కనుక సెలెక్ట్ స్టాక్స్ లో కోరమండల్, జేకే సిమెంట్, మోతీలాల్ ఫైనాన్స్, సన్ఫార్మా, బ్రిటానియా లాంటి స్టాక్స్ లో ఉంది. అబ్జర్వేషన్ కాస్త ఆడ్ స్టాక్స్ ఇవన్నీ చూడండి, కోరమండల్ కానీ జేకే సిమెంట్ కానీ ఎంఎఫ్ఎస్ఎల్ కానీ. కాబట్టి సంథింగ్ ఈస్ కుకింగ్ అనుకోవాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ పెరిగినాయి అంటే కనుక ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి, ఏఎంసి, జైడస్ లైఫ్, ఇప్కా ఇక్కడ కూడా అన్ని కొత్త కౌంటర్లు అనమాట, హ్యూజ్ వాల్యూమ్ కౌంటర్లు కాదు. కాబట్టి అబ్జర్వేషన్ కేర్ఫుల్ గా చూడాలి వీటిలో మూమెంట్ అనమాట. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక కాస్త ఈ ఇష్యూ ఏదైతే నడుస్తుందో దాంతో వోడాఫోన్ పాజిటివ్ గా ఉంది కాబట్టి ఐడియాలోను, గుజరాత్ గ్యాస్, సింజిన్, ఎంఫోసిస్, ఇండియన్ హోటల్స్ లాంటి స్టాక్స్ లో మాత్రం షార్ట్స్ బిల్డప్ అయినాయి. మేబీ కాస్త సెల్లింగ్ ఎమర్జ్ అవుతుందా అనేది కూడా చూడాలి. కానీ కొన్ని రీసెంట్లీ పెరిగిన స్టాక్స్ లో కూడా షార్ట్ కవరింగ్ వచ్చింది, లైక్ ఎక్సైడ్ కానీ అమర్ రాజా కానీ. ఇన్ఫాక్ట్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ ఈ రెండు స్టాక్స్ లో కాస్త అగ్రెసివ్ అయ్యారు. కాబట్టి మేబీ అమర్ రాజా వన్స్ 1000 క్రాస్ అయితే న్యూ ఆర్బిట్ లోకి వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తుంది. పుట్ కాల్ రేషియో మాత్రం తగ్గుతానే ఉంది, మొన్న 0.76 దాకా పడింది అనమాట. 0.76 దాకా పడిందంటే నేను అనమాట అర్థం చేసుకోవాలి ఇంకా పుట్స్ అగ్రెసివ్ గానే కొంటున్నారు, మోర్ నెంబర్ ఆఫ్ పుట్స్ ఉంటేనే ఇట్లా 0.76 దాకా వచ్చింది అని చెప్పేసి అని అనుకోవాలన్నమాట. అదర్వైజ్ ఇండివిజువల్ గా స్టాక్ స్పెసిఫిక్ ఇవాళ ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో డిక్టేట్ చేస్తాయని అనుకోవాలి. కొన్ని న్యూ జనరేషన్ కౌంటర్స్ లో లైక్ కేన్స్ టెక్నాలజీని అనమాట రుద్ర సర్వర్స్ పెద్ద ఆర్డర్ ఉందని చెప్పేసి ఏదైతే చెప్పాడో మేబీ పుల్ బ్యాక్ ర్యాలీ అందులో కేన్స్ లో ఉండొచ్చు. అండ్ వన్ లార్జ్ క్యాప్ స్టాక్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సింది. చాలా రోజులు మనం మేనేజ్మెంట్ అంతా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ కాదు కాబట్టి నెగిటివ్ గా ఉన్నాము వేదాంత లాంటివి వాళ్ళు. మేబీ నెక్స్ట్ 2 ఇయర్స్ లోన అనమాట బొట్టి మెటల్స్ లోనే దాదాపు 7.5 బిలియన్ ప్రాఫిట్స్ రావచ్చు అని అంటున్నారు ఈ మెటల్ సైకిల్ కంటిన్యూ అయితే. అండ్ ఆన్ ట్రాక్ ఉన్నాము 6 యూనిట్స్ కింద స్ప్లిట్ చేయటం, అంటే ఉన్న ఒక్క వేదాంత షేర్ 6 షేర్ల కింద 6 డిఫరెంట్ కంపెనీ డిఫరెంట్ డివిజన్ షేర్స్ కింద స్ప్లిట్ అవుతుంది. కాబట్టి అది అబ్జర్వ్ చేయాలి ఏ విధంగా అది అన్ఫోల్డ్ అవుతుంది నెక్స్ట్ 6 మంత్స్ లో దీనిపైన యాక్షన్ అని చెప్పేసి అని చూడాలి. అయితే ఇండివిజువల్ కంపెనీస్ లో రీసెంట్ సెల్ ఆఫ్ వచ్చిన ఐఎఫ్ఎల్ కూడా భయపడకుండా రైట్స్ ఇష్యూ చేస్తుంది ఇప్పుడు దట్టు అరౌండ్ 300 రూపీస్ అనమాట. కాబట్టి రైట్ సబ్స్క్రిప్షన్ బాగుంటే మేబీ స్టాక్ అనమాట బాటమ్ అవుట్ అయ్యి రిలీఫ్ వస్తుందా ఇక్కడి నుంచి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. వేరే ఇండివిజువల్ స్టాక్స్ లో చూస్తే కూడా మొన్న కొత్త స్టాక్స్ చాలా వరకు జెక్సన్ పాల్ ఫార్మా అని, బగేరియా ఇండస్ట్రీస్ అని ఇలాంటివన్నీ కూడా కొత్త, రామరతన్ టైర్స్, ఇది వైర్స్, ఇలాంటివన్నీ వాల్యూమ్స్ తోటి పెరిగినాయి. ఈ మధ్య కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా మనం అడిగారు సవిత ఆయిల్ ఏంటి అని చెప్పేసి, 52 వీక్ హై దగ్గర ఉంది కాబట్టి పాజిటివ్ గానే ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం
మొన్న సవిత ఆయిల్ కూడా లార్జ్ మూవ్ ఆఫ్ 10% పైన చేసింది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సరిగమ్మ మ్యూజిక్ ఇండస్ట్రీ అనమాట, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నది సరిగమ్మ కూడా అటు వాల్యూమ్స్ అని రైల్వే స్టాక్స్ లో తిరిగి కాస్త భయం కూడా కనిపిస్తాను. గిటాగర్ అనమాట ఇండికేషన్ ఇచ్చింది మొన్న తిరిగి క్లోజర్ 2000 మార్కెట్ లో మాత్రం కాస్త హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి మొన్న లార్జ్ క్యాప్ వీక్నెస్ ఉన్నా కూడా స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇన్ఫాక్ట్ పాజిటివ్ గా క్లోజ్ అవటం చూసాం. మనం రిపీటెడ్ గా చెప్తున్నాం బై వెన్ దేర్ ఇస్ బ్లడ్ ఆన్ ద స్ట్రీట్ అని చెప్పేసి, సెలెక్ట్ స్టాక్స్ లో రిజల్ట్స్ టైం అప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి. ఏ కంపెనీస్ కి అయితే విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉందో ఆ స్టాక్స్ డెఫినెట్లీ ఏమాత్రం భయపడకుండా ఇలాంటి వీక్ డేస్ నాడే కొంటే కనుక డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి, మేబీ యాజ్ క్విక్లీ యాజ్ విత్ ఇన్ 6 months అని చెప్పేసి కూడా అంటాను. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ అనే చెప్తాను, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, మన ఎక్స్పోర్ట్ గ్రోత్ తగ్గింది అన్న డేటా మనం లాస్ట్ 2 డేస్లో చూసాం. మరోవైపు రూపీ చాలా డిప్రిషియేట్ అయింది, 83.5 ఇప్పుడు మనకు రూపాయి డాలర్తో కనిపిస్తున్న లెవెల్ ఇది. సో ఇది ఇలా కొనసాగితే ఒక ఇంపోర్టింగ్ కంట్రీ లైక్ అస్ హ్యాస్ టు సఫర్. సో రూపాయికి ఎక్కడ, అఫ్కోర్స్ ఇతర కరెన్సీలతో కంపేర్ చేస్తే అది వియత్నాం లేదా ఇండోనేషియా ఇటువంటి కంట్రీస్ ఎమర్జింగ్ మార్కెట్స్ కరెన్సీలతో కంపేర్ చేసి, ఈవెన్ జపనీస్ ఎంతో కంపేర్ చేసినా కూడా మనం తక్కువ డిప్రిషియేట్ అయింది. బట్ స్టిల్ డిప్రిసియేషన్ ఈజ్ ఎ డిప్రిసియేషన్. మిగతా దేశాలతో మనకేంటి పని, మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పరిస్థితిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో క్రాంతి గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ పునఃస్వాగతం. క్రాంతి గారు, ఇన్ఫోసిస్ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతోంది, FY25 గైడెన్స్ ఎంకరేజింగ్ గా ఉంటుంది అనుకుంటున్నారా? వసంత్ గారు, ఇన్ లైన్ విత్ టీసీఎస్ఏ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. లార్జ్ డీల్ విన్స్ ఎట్లా ఉంటాయో మేనేజ్మెంట్ కామెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ వసంత్ గారు. ఒకటైతే మనం చూస్తే కనుక యుఎస్ ఎకానమీ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్ గా వెళ్తుంది. అదే ఫెడరల్ రిజర్వ్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అనమాట. సో బట్ ఏంటంటే కంపెనీస్ ఈ ఐటీ లార్జ్ క్యాప్ కంపెనీస్ ప్రాబ్లం ఏమొస్తుందంటే లార్జ్ డీల్ విన్స్ అనేవి రావట్లేదు. అందువల్ల ఈ డీల్ విన్స్ లో ప్రాబ్లం ఏంటంటే మనకి ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కంపెనీస్ కూడా రెడీగా లేవు. కానీ ఏంటంటే మార్జిన్స్ ఇంప్రూవ్ చేసుకుంటానికి ట్రై చేస్తున్నారు, అది వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే కాస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ చేసి మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ చేస్తున్నారు. లార్జ్ డీల్ విన్స్, నెక్స్ట్ న్యూ ఆర్డర్స్ ఎట్లా ఏ రకంగా ప్యాన్అవుట్ అవుతాయి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అందువల్ల మేనేజ్మెంట్ కామెంటరీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గారు ఇన్ఫోసిస్ లో. కానీ ఏంటంటే మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ లో వరి ఏం లేదు, అక్కడ ప్రాబ్లం మంచి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వసంత్ గారు, వాళ్ళు ఆపరేట్ చేసే డొమైన్ కానీ జియోగ్రఫీ కానీ ఒక ఫోకస్డ్ గా ఉండటంతో వాళ్ళ యొక్క ఆర్డర్ బుక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, మార్జిన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కొంచెం లార్జ్ క్యాప్ లోనే మనం మేనేజ్మెంట్ కామెంటరీ అనేది చూడాల్సిన అవసరం ఉంది వసంత్ గారు. ఓవరాల్ గా అయితే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ పాజిటివ్ గానే ఉంటాయి. ఓకే క్రాంతి గారు, రాజేంద్ర గారు, ఇవాళ మనకు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీకి సంబంధించి, ఎలా ట్రేడ్ చేయాలి? ఐ థింక్ స్టిల్ బై టిప్స్ అనే చెప్తా ఉంటాయి, ఎందుకంటే మనకి నిఫ్టీ చూస్తే కనుక 700 points 4 సెషన్స్ లో పడతాం చూసాం, అండ్ ఒక కీ సపోర్ట్ దగ్గరకు వచ్చేయటం చూసాం మనం. సో 22,053 అండ్ 21,947 ఏదైతే March 26 లోస్ ఉందో ప్రాబ్లీ దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. ఒకవేళ 21,947 కట్ అయింది అంటే కనుక ఒక ఇంటర్మీడియట్ డౌన్ ట్రెండ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ. సో మనం అది కట్ కాదని అనుకుంటున్నాం. సో వెరీ నియర్ టు ద స్టాప్ లాస్ కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై. ఇన్ఫాక్ట్ మనకి మొన్నటి సెషన్ ఏదైతే ఉందో ట్యూస్డే రో సెషన్ 22,147 దగ్గర క్లోజ్ అవటం చూసాం, లోస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50-60 points రికవర్ అవటం చూసాం. బట్ అగైన్ అప్ సైడ్ కూడా క్యాప్ అయిందని చెప్పొచ్చు ఇక్కడ. సో ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కనుక రెండు గ్యాప్స్ అనేది క్రియేట్ అయింది మార్కెట్ లో. సో ఫ్రైడే రోజు ఒక గ్యాప్ అండ్ మండే రోజు ఒక గ్యాప్ అండ్ ట్యూస్డే రోజు ఒక గ్యాప్ క్రియేట్ అవటం చూసాం. సో ఫస్ట్ గ్యాప్ మనం చూస్తే కనుక 22,259 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, దాని తర్వాత 22,503. సో ఈ రెండు కూడా రెసిస్టెన్స్ పాయింట్ ఉంటాయి కాబట్టి మేబీ నేను అనుకుంటున్నా ఈరోజు 22,259 ఏదైతే ఫస్ట్ గ్యాప్ ఉందో అది ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 22,200 దగ్గర ప్లే చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఈ రోజు ఎక్స్పైరీకి ఎస్పెషలీ. లేదు ఒకవేళ మార్కెట్ లో మళ్ళా సెల్లింగ్ వచ్చింది అంటే కనుక మేబీ ట్యూస్డే లో ఏదైతే ఉందో 22,079 కట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనపడలేదు ఒకవేళ ఎక్స్టెండింగ్ బాటమ్ అయినా కూడా. సో డెఫినెట్లీ బయ్ ఆన్ డిప్స్ కానీ చెప్పుకుంటాం. ఒకవేళ
వర్స్ట్ కేస్ మనం అనుకుంటే కనుక 120 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది, విచ్ ఇస్ 21,942. సో అదర్వైజ్ అఫ్ కోర్స్ బై టిప్స్ కానీ మనం చెప్పుకుంటాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినప్పుడు సేమ్ ప్యాటర్న్ చూసాం మనం, ఆల్మోస్ట్ 49,000 నుంచి 47,300 దాకా వితిన్ 4 సెషన్స్ రావటం చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీలో 47,624 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ లాగా ఉంటుంది, బట్ అఫ్ కోర్స్ మనకి దాని కింద క్లోజ్ అయింది కాబట్టి ప్రాబ్లీ 47,162 అనేది నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో అప్సైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది, 48,477 దగ్గర అప్సైడ్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ ఒక 300 పాయింట్స్ 350 పాయింట్స్ కింద ఒక సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ అది స్టాప్ లాస్ పెట్టుకుని వన్ షుడ్ ట్రై టు బై. ఇక మనం చూస్తే కనుక ఐటీలో గత 2 రోజులుగా ఆల్మోస్ట్ ఒక 6% కరెక్షన్ రావటం చూసాం ఐటీ స్పేస్ లో. మేబీ మిడ్ క్యాప్ ఐటీలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ సెల్లింగ్, లైక్ ఈవెన్ స్ట్రాంగ్ చార్ట్స్ లైక్ కోఫోర్జ్ పర్సిస్టెంట్ ఇవన్నీ కూడా కరెక్షన్ గురవటం చూసాం. ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు దానిలో ఒక స్టీప్ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు కుటుంబంలో టెక్ సైడ్ లో అగైన్ దేర్ వాజ్ ఎ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అండ్ లాస్ట్ 1 అవర్ లోనే దానిలో 10% అప్ మోర్ అవటం చూసాం. సో సంబడీ ఈస్ బయింగ్ వెరీ అగ్రెసివ్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆల్గో ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మనీ ఏదైతే చేజ్ చేస్తున్నప్పుడు చాలా ఎగ్జూబరెంట్ గా స్టాక్స్ పెరగటం చూస్తున్నాం. సో అలాంటి స్టాక్స్ చేజ్ చేయొద్దని ఇప్పుడు కూడా సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ మంత్ లో చూస్తే ఎక్సైడ్ 305, హై చూస్తే 470. సో 165 రూపీస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 45-50% వితౌట్ ఎనీ రీజన్ పెరగటం. అఫ్కోర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ లైక్ బ్యాటరీ, దే ఆర్ గోయింగ్ టు ఐ మీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాటరీ చేస్తున్నారు ఇవన్నీ కానీ, బట్ ఇంత ఫాస్ట్ గా మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. లాస్ట్ 15 డేస్ లోనే ఆల్మోస్ట్ 50% పెరిగినంత, బట్ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక సపోర్ట్ పాయింట్స్ వచ్చినప్పుడు ఇట్ విల్ బికమ్ అట్రాక్టివ్ ఫర్ ట్రేడర్స్ అని చెప్తాను. అదేవిధంగా హై బీటా స్టాక్స్ లో ప్రాబ్లీ జీ, అరబిందో, వీటిలో కొద్దిగా పుల్ బ్యాక్స్ రావటం చూస్తున్నాం. సో అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది వీ షుడ్ ట్రై అండ్ వెయిట్ అండ్ వాచ్. సో ఇందాక కుటుంబంలో చెప్పిన జాక్సన్ ఫార్మా, ఇన్ఫాక్ట్ లోకేష్ మెషిన్స్ మనం లాస్ట్ వీక్ కూడా అనుకున్నాం 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర వీ షుడ్ ట్రై టు బై అని 425 వచ్చి అంతే స్పీడ్ గా 470 దాకా కూడా వెళ్ళటం చూసాం. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ లౌరస్. సో 475 నుంచి ఈ స్టాక్ కూడా 422 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడికి వచ్చి 448 వెళ్ళటం చూసాం. సో అలా స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో మూవింగ్ యావరేజ్ దగ్గరలోకి వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై, ఎందుకంటే అక్కడ నుంచి రిస్క్ వుడ్ బి లెస్ అండ్ రివార్డ్ వుడ్ బి మోర్. ఇన్ఫాక్ట్ మనం ట్యూస్డే మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు చెప్పిన కాఫీ డే 66 ఆఫ్ లో కూడా కొనమని సజెస్ట్ చేసాం, దట్ వెంట అప్ టు 74 ఒక స్టేజ్ లో. సో క్లోజింగ్ 70 ఉన్నప్పటికీ ప్రాబ్లీ ఏమైంది దాంట్లో అంటే ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ అనేది జరిగింది. మనం అనుకున్నాం 72 ఆఫ్ 74 ఏదైతే ప్రీవియస్ బాటమ్స్ ఉందో టెస్ట్ చేసే ఛాన్స్ ఉందని వితిన్ 1 డేనే జరగటం చూసాం. సో మార్కెట్ లో ఏమవుతుందంటే 1 ఆర్ 2 డేస్ లోనే వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్ ఈస్ హ్యాపెనింగ్. సో అది మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఈవెంట్ అయిపోయినాక మనం ఎంటర్ అయ్యామంటే మళ్ళీ ఒక 1-2 మంత్స్ కూడా స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాని బదులు ఇన్ఫాక్ట్ ట్రేడ్ లేనప్పుడు క్యాష్ లోనే ఉండి, ట్రేడ్ వచ్చినప్పుడు రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ ఉన్నప్పుడే వీ షుడ్ ట్రై టు టేక్ పొజిషన్స్. నా సజెషన్ ఓకే 22,249 ఇది మనకు ప్రీ ఓపెన్ లెవెల్లో నిఫ్టీ ఈ సమయంలో కనిపిస్తున్న అంకె. సో సెన్సెక్స్ కూడా పాజిటివ్గానే మనకు ప్రీ ఓపెన్ లెవెల్లో కనిపిస్తుంది. చూద్దాం బ్రేక్ తర్వాత ప్రీ ఓపెన్ సంబంధించిన అంశాలు మరిన్ని మాట్లాడుకుందాం. నిఫ్టీ 22,000 ఈ సమయంలో మనకు కనిపిస్తుంది. 22,212 64 పాయింట్ల లాభంతో మనకు నిఫ్టీ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఒక 107 పాయింట్ల లాభంతో ప్రీ ఓపెన్ ట్రేడ్ను ముగించింది. సో పాజిటివ్ ఓపెనింగ్ జరగబోతోంది. అయితే బ్రాడర్ మార్కెట్స్లో మూవ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఫర్ ఇన్స్టాన్స్ మనకు హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్లో ట్యూస్డే రోజు మాస్ చిప్ చాలా స్ట్రాంగ్గా వాల్యూమ్స్తో క్లోజ్ అయింది. అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా కూడా చాలా స్ట్రాంగ్గా మనం క్లోజ్ కావడం చూసాం. అండ్ క్యాప్స్టన్ ఎనీవే ఆ స్టాక్ కూడా ప్రీ రిజల్ట్స్ యాంటిసిపేషన్తో ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది ఆ స్టాక్ ఆ కౌంటర్లో కూడా చూస్తున్నాం. సో ఇటువంటి కౌంటర్స్ ఇవాళ కూడా యాక్టివ్గా ఉంటాయా, అప్సైడ్ మూమెంటం కొనసాగుతుంది అనేది చూద్దాం. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో వసంత్ గారు, వేణు అండి హైదరాబాద్ నుంచి. అవునండి వేణు, నేను క్యాప్షన్ గురించి అడుగుదాం అనుకుంటున్నానండి. నిన్న కూడా ప్రోగ్రామ్ చెప్పారు 230 రూపీస్ లో 500 ఉన్నాయండి. ఓకే, అది యాడ్ చేసుకోమంటారా? అది ఇంకోటి ఆల్ టైమ్ హై 300 క్రాస్ అవ్వచ్చు అండి. నేను మీకు 230 రూపీస్ లో కొన్నారు, ఇప్పుడు 285-290 ఆ మధ్యలో ఎక్కడో కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ప్రీ రిజల్ట్స్
ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా ఉన్నాయి. రిజల్ట్స్ తర్వాత ఏమవుతుంది ఎవరికి తెలియదు. మార్కెట్ ఏ విధంగా చూస్తుంది, రిజల్ట్ని రివార్డ్ చేస్తుందా, ఒకవేళ మంచి రిజల్ట్ ఇస్తే, లేదు రిజల్ట్ ఏమైనా డిసప్పాయింట్ చేస్తుందా, ఎవరికి తెలియని అంశాలు. ఇప్పుడు ఈ టైంలో కామెంట్ చేయడం కష్టం. బట్ టెక్నికల్ ఎలా ఉంది రవీంద్ర గారు క్యాప్స్టన్? ఇంక వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. రీజన్ ఏంటంటే అది బాటమ్ 220 దాకా కూడా రావటం చూసాం, 304 నుంచి ఆల్మోస్ట్ 220, అండ్ డ్యూ టు టైమ్, అంటే ప్రైస్ వైస్ కరెక్షన్ కాకుండా టైం వైస్ కరెక్షన్ కూడా అయింది. సో లాస్ట్ ఐ మీన్ ఈ జనవరిలో ఇట్ మేడ్ హై ఆఫ్ 304, అండ్ ఆఫ్ కోర్స్ మార్చ్ 15th కి ఒక లో రావటం చూసాం 220. అగైన్ ఇట్స్ ట్రేడింగ్ అట్ మల్టీ వీక్ హై. సో నా ఉద్దేశంలో 304 అయితే దాటే ఛాన్సెస్ కనిపిస్తుంది. బట్ దీనిలో ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్స్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్. సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డేస్ లో 50,000 కన్నా ఎక్కువ ట్రేడ్ అవ్వవు, అన్లెస్ దెర్ ఇస్ ఎ మేజర్ అప్ మూవ్, ఐ మీన్ ఏదైనా టీల్ జరుగుతాయి తప్ప. సో అదొకటి ఐ థింక్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ క్వాంటిటీ ఎంతో చెప్పలేదు అతను, ఒకవేళ స్మాల్ క్వాంటిటీ అయితే నా ఉద్దేశంలో యూ షుడ్ హోల్డ్ ద పొజిషన్. సో దిస్ హాస్ గివెన్ గుడ్ రిటర్న్స్ క్యాప్స్టన్. మనం 100 రూపాయల్లో మాట్లాడుకున్నాం ఫస్ట్ టైం, ఐ థింక్ అరౌండ్ 2.5 ఇయర్స్ బ్యాక్. ఎప్పుడు అక్కడ నుంచి 3 టైమ్స్ అయింది ఆల్మోస్ట్ స్టాక్. బట్ రిజల్ట్ ముందు మనం టెక్నికల్గా అయితే స్ట్రాంగ్గానే కనిపిస్తుంది అకార్డింగ్ టు రవీంద్ర గారు. మరొక అదర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి సార్, ఏజాస్ మాట్లాడుతున్నాను, శంషాబాద్ నుండి. అడగండి సార్, నాకు లంకమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్లో ఒక 2 సజెషన్స్ చెప్తారా? 2 సజెషన్స్ చెప్పాలంటారా? అవునండి. యూ కెన్ గో విత్ 1 ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్ అండి, ఫరాక్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయండి. మేబీ ఒక మీరు మీ ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? 3 లాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మేబీ ఒక స్మాల్ క్యాప్ స్కీమ్ తీసుకోండి, క్వాంట్ స్మాల్ క్యాప్, ఆర్ ఒక ETF స్కీమ్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి 20% చొప్పున ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టండి. ఒక నిఫ్టీ ETF స్కీమ్లో ఇన్వెస్ట్ చేయండి. మేబీ ఇన్ ది లాంగ్ రన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ 15% పర్ యానం CAGR రిటర్న్స్. సో దిస్ ఈజ్ అన్ ఐడియల్ సొల్యూషన్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. వసంత్ గారు. మార్నింగ్ అండి. నా పేరు మురళి అండి, రాజమండ్రి నుంచి. మురళి, అడగండి మురళి. సార్, సుప్రజిత్ ఇంజనీరింగ్ ఒకటి, ప్రిన్స్ పైప్స్ ఒకటి సార్, అది ఉంచాలా, హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? సుప్రజిత్ ఇంజనీరింగ్ వచ్చి 328 లో ఉంది సార్, ప్రిన్స్ పైప్స్ వచ్చి 610 లో ఉంది సార్. 610, ఓకే. ఎస్ సార్. కుటుంబరావు గారు, సుప్రజిత్ ఇంజనీరింగ్, ప్రిన్స్ పైప్స్ ఎలా ఉన్నాయి రెండు? ప్రిన్స్ పైప్స్ అయితే ఇటు ఆల్ పైప్ కంపెనీస్ లో ఏదైతే హ్యూమంగస్ ర్యాలీ వచ్చిందో దాంతో పాటు పెరిగిన కౌంటర్ అండి. బట్ దట్ కరెంట్ వాల్యుయేషన్స్ మాత్రం స్లైట్లీ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే పైప్ కంపెనీస్ లో లాస్ట్ 2 ఇయర్స్ లో వచ్చిన ర్యాలీ వాస్ టూ షార్ప్ అని చెప్పేసి అంటాను. మార్జిన్ సస్టైన్ అవుతాయా ఇక్కడ ఈ హయ్యర్ కాంపిటీషన్ అనేది కొంచెం డిఫికల్ట్. ఆల్రెడీ డిసెంబర్ రిజల్ట్స్ ప్రిన్స్ లో కొంచెం వీక్ గా కూడా ఉండి, అందుకని చెప్పేసి ఫ్రెష్ బయింగ్ అయితే పోస్ట్ రిజల్ట్స్ ఆలోచించుకుంటా, కానీ ఇప్పుడు కొనాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ కొన్ని ఉంటే కనుక ఒక ట్రేడింగ్ స్టాక్ కూడా అరౌండ్ 600 దగ్గర పెట్టుకోమని చెప్పేసి అంటాను. రెండో స్టాక్ అండి, సుప్రజిత్ ఇంజనీరింగ్. సుప్రజిత్ వన్ ఆఫ్ ద బెటర్ ఆటో ఇన్సిలరీ స్టాక్ అండి, అందులో డౌట్ లేదనమాట. కాబట్టి హోల్డ్ చేయమంటాను. ఆల్ ఆటో ఇన్సిలరీ కంపెనీ షుడ్ బెటర్ రిజల్ట్స్ కూడా అనమాట. సుప్రజిత్ కూడా మనం చూసాం చాలా గుడ్ రిజల్ట్ ఇచ్చారు డిసెంబర్, 52-week హై క్లోజ్ గా ఉంది. మేబీ నేను అనుకుంటా 400 ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని ఆల్రెడీ కొనుంటే హోల్డ్ చేయాలి. ఫ్రెష్ బయింగ్ కూడా 400 క్లోజ్ గా వస్తాయి అనమాట. నేను అనుకుంటా ఎవరు కొన్నాళ్ళు ఉంటే కనుక క్లోజర్ టు 400 ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు. స్టాక్ ఇంకా స్టీమ్ ఉంది, ఇక్కడ నుంచి అరౌండ్ 550 వరకు వెళ్ళే స్టీమ్ అయితే ఉంది. ఇంకా స్టీమ్ ఉంది సూపర్జిత్ ఇంజనీరింగ్ లో. గమ్మత్ ఏంటంటే ఈ స్టాక్లో రాహుల్ గాంధీ గారు కూడా ఇన్వెస్ట్ చేశారు. ఆయన పోర్ట్ఫోలియో ఈ మధ్య అనౌన్స్ చేసినప్పుడు అన్ని బ్లూ చిప్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో సూపర్జిత్ ఇంజనీరింగ్ కూడా ఉండడం అనేది గమనార్హం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నా పేరు రంగారావు అండి. రంగారావు గారు, అడగండి. సార్, నాకు యాక్చువల్గా టాటా పవర్ 2000 ప్లస్ టాటా స్టీల్ 1000 అలాగే IRFC 1000 షేర్స్ ఉన్నాయండి, అవి హోల్డ్ చేయమంటారా తీసేయమంటారా అని చెప్పి. టాటా పవర్, టాటా స్టీల్, ఇంకోటి ఏదన్నారు? IRFC. ఓకే, క్రాంతి గారు
హోల్డ్ చేయొచ్చు అవి, టాటా పవర్, స్టీల్ అండ్ ఐఆర్ఎఫ్సి. మూడు స్టాక్స్ హోల్డ్ చేయాల్సిన స్టాక్స్ వస్తున్నారు, ఏమి మరేవాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఇన్వెస్టర్ కానీ మీడియం టర్మ్ ట్రేడర్ కానీ ఏదైనా సరే ఈ మూడు స్టాక్స్ హోల్డ్ చేయొచ్చు. మూడు కూడా హోల్డ్ చేయదగినవే అని మంచి అప్ ట్రెండ్లో కూడా ఉన్నాయి. ఐఆర్ఎఫ్సి కొద్దిగా కన్సాలిడేట్ అవుతుంది, బట్ టాటా పవర్, టాటా స్టీల్ రెండు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. మార్నింగ్ అండి. శ్రీనివాస్ నెల్లూరు నుంచి సార్. శ్రీనివాస్, వాటక్ బాబాగ్ కుటుంబరావు గారు రికమెండ్ చేసినప్పుడు కొన్నాను సార్ నేను 200. నిన్న బాగా పెరిగింది, ఈ ప్రెసెంట్ రేట్లో అమ్మి అమ్మొచ్చా? ఏ రేట్లో కొన్నారు మీరు? అరౌండ్ 300 సార్. 300 రూపీస్ లో కుటుంబరావు గారు రికమెండ్ చేశారు అప్పుడు. వాటక్ బాబాగ్ కొన్నారు. ఓకే, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ప్రెసెంట్ బై చేయొచ్చు సార్? ఎల్ఎన్టీ ఫైనాన్స్ కొందాం అనుకుంటున్నారు. కుటుంబరావు ఏంటి సలహా? బాబాగ్ అయితే ఇంకా హోల్డ్ చేయమనే చెప్తానండి, ఎందుకంటే స్టాక్ అనమాట ట్రెమండస్ ర్యాలీ వచ్చింది. 300-320 దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చెప్పడం జరిగింది. తర్వాత 650 దగ్గర కూడా నేను ఫ్రెష్ బయింగ్ కూడా సజెస్ట్ చేశాను. స్టాక్ ఆల్రెడీ ఇప్పుడు 940-945 వచ్చింది, బట్ దేర్ ఈస్ స్కోప్ హై పిఈ స్టాక్ అయినా 133ది. ఈ సెగ్మెంట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంది, వాటర్ మేనేజ్మెంట్ లోను, డీసాలినేషన్ లోను, వీటన్నిటిలో కూడా. అందుకని చెప్పేసి నేను అనుకుంటాం ట్రైలింగ్ స్టాప్ అరౌండ్ 860-880 దగ్గర ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని స్టాక్ హోల్డ్ చేయమంటాను. మేబీ ఒక బోనస్ లేకపోతే 2 రూపీస్ పేటప్ ఇది 1 రూపీ స్టాక్ స్ప్లిట్ కూడా రావచ్చు అని అంటున్నారు, కాబట్టి హోల్డ్ అని అంటానండి. స్టాక్ కెన్ గో అప్ టు 1150-1200. ఓకే, నిఫ్టీలో 100 పాయింట్ల లాభం కనిపిస్తుంది ఆల్మోస్ట్ మనకు, 22,244. అలాగే సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 296 పాయింట్లు. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది, 0.87% పెరిగింది కంపేర్డ్ టు నిఫ్టీ సెన్సెక్స్ 0.5%. ఏ స్టాక్స్ మిడ్ క్యాప్స్లో మనకు స్ట్రాంగ్గా ఉన్నాయి? జస్ట్ డయల్ రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి ఈ స్టాక్స్ సంబంధించి, దాంతో 8.5% ఆల్మోస్ట్ 9% పెరిగింది జస్ట్ డయల్. ఏంజల్ వన్ పెరిగింది, అప్డేట్స్ బిజినెస్ అప్డేట్స్ పాజిటివ్గా వచ్చాయి 6.5%. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, సన్టెక్ రియల్టీ బిజినెస్ అప్డేట్స్ కారణంగా రెండు కూడా 6-7% వరకు ఆల్మోస్ట్ 3-4% పెరిగాయి ఈ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీస్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మోర్గాన్ గోల్డ్మెన్ శాక్స్ ఒక స్ట్రాంగ్ ఈ ట్రాన్స్మిషన్ ఇండియన్ ట్రాన్స్మిషన్ రంగానికి సంబంధించి చాలా స్ట్రాంగ్ అవుట్లుక్ ఇచ్చింది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్కి కూడా, దాంతో పవర్ గ్రిడ్లో ఒక అప్ మూవ్ చూస్తున్నాం. జూబిలెంట్ ఫార్మో ఒక ప్లాంట్కి, వీళ్ళ రూర్కీ ప్లాంట్కి అనుకుంటాను, యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ వచ్చింది, యుఎస్కి సప్లైస్ ప్రారంభించుకోవచ్చు అని, దాంతో 2% పెరిగింది. గాడ్ఫ్రే ఫిలిప్స్ పెరిగింది, హెచ్పిసిఎల్, బయోకాన్, పిరమల్ ఫార్మా, చోళా ఫైనాన్స్, పేటిఎం వీటిల్లో కొంత పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. బట్ సన్ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ 5% డౌన్, మొన్న కూడా 5% డౌన్. స్టెర్లైట్ టెక్నాలజీస్, కేపీఐఎల్, నెస్లే, పతంజలి ఫుడ్స్, త్రివేణి టర్బైన్స్, అలింబిక్ ఫార్మా వీటన్నింటిలో హెచ్సిఎల్ టెక్, కేఈఏ ఇండస్ట్రీస్ కొంత వీక్ ఓపెనింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇందాక అనుకున్నాం మన మాస్ చిప్ స్ట్రాంగ్గా ఉంది అని, 122 రూపీస్ దగ్గర ఈ సమయంలో మనకు కనిపిస్తుంది. అలాగే నాట్కో ఫార్మా ఈ స్టాక్ కూడా ఇవాళ ఆల్మోస్ట్ 1000 రూపీస్కి దగ్గరే వచ్చింది. మళ్ళీ దేర్ సమ్ న్యూస్, కంపెనీ యుఎస్ ఆమ్ సంబంధించి ఎవరో ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తారన్న వార్తలతో, కానీ స్టాక్ మాత్రం ది పాజిటివ్గానే ఓపెన్ కావడం అనేది మనం చూస్తున్నాం. అడ్వాన్స్ డిక్లైన్స్ ముఖ్యంగా గమనించాలి ఈ సమయంలో, 1662-231 ఈ నిష్పత్తిలో అడ్వాన్సెస్ డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. అండ్ రిలయన్స్ ఈజ్ సపోర్టింగ్ ది ఇండెక్స్. రాజేంద్ర గారు, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండి ఫస్ట్ థింగ్. పవర్ గ్రిడ్, బీపీసీఎల్, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, సో ప్రాబ్లీ దే ఆర్ బ్యాక్. అండ్ మీరు అన్నట్టు రిలయన్స్ కూడా మేబీ బికాస్ ఆఫ్ క్రూడ్ ఇట్ ఈస్ సపోర్టింగ్. ఇన్ఫాక్ట్ అదానీస్ కూడా దే ఆర్ డూయింగ్ గుడ్. సో మనం ఇందాకే అనుకున్నట్టు ఫస్ట్ గ్యాప్ అయితే ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది, 22,259, వీఆర్ ఆల్మోస్ట్ దేర్. సో ఇది సస్టైన్ అయ్యి దీనిపైన ఉంటుందా అది మోర్ ఇంపార్టెంట్. సో ఈ రోజు వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి 22,250 పైన క్లోజ్ అయింది డిసైసివ్లీ అంటే కనుక ప్రాబ్లీ వేర్ హెడ్డింగ్ టువర్డ్స్ 22,500. అదర్వైజ్ ట్యూస్డే స్లో వుడ్ బి ద స్టాప్ లాస్ 22,079. సో స్టిల్ బై టిప్స్ అని చెప్తాను. అండ్ కొన్ని స్టాక్స్ లో ప్రాబ్లీ ఐ థింక్ మీన్ వి షుడ్ ట్రై టు ఎంటర్ అండి లోవర్ లెవెల్స్ లో, ఎందుకంటే మనం చూసాం స్టెర్లైట్ టెక్ ఏదైతే ఉందో లాస్ట్ 7 డేస్ గా 112-146 దాకా వెళ్తాం చూసాం, నౌ ఇట్స్ ట్రేడింగ్ అట్ 130 అండ్ స్టాప్ లాస్ ఇస్ 126. ఒక 6 రూపీస్ ఎవరైనా స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక 132 దగ్గర కొంటే కనుక, ఒకవేళ మళ్ళీ రొటేషన్ లో క్యాష్ స్టాక్ లో పెరిగింది అంటే కనుక ఈజీగా ఇది 152 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో అది వెళ్ళే ఛాన్స్ ఉంది.
సో రివార్డ్ వుడ్ బి అరౌండ్ 20 రూపీస్, రిస్క్ ఇస్ 6 రూపీస్, కాబట్టి స్టెర్లైట్ టెక్ ఈజ్ ఏ ట్రేడింగ్ బాయ్. ఓకే, ఎలక్ట్రా గ్రీన్ టెక్ కూడా కొంత పాజిటివ్గా మనకి ఈ సమయంలో కనిపిస్తుంది. అండ్ దేర్ ఆర్ ఇందాక అంటున్నట్లుగా మోర్ అడ్వాన్సెస్ దాన్ డిక్లైన్స్. వోడాఫోన్ ఐడియా 13 రూపీస్ 35 పైసే స్ట్రాంగ్గా ఉంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, కొంతమంది అడుగుతున్నారు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి అప్లై చేయొచ్చని. ఈ రేటు దగ్గర ఏమీ రిస్క్ లేదు, 11 రూపాయలు వస్తాయి షేర్లు, మార్కెట్ ప్రైస్ 13 రూపీస్ ఉంది. అండ్ మార్కీ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం కూడా, ఎస్పెషల్లీ జీక్యూజీ పార్ట్నర్స్, వాళ్ళు దే ఆర్ ది ఈ మధ్యకాలంలో చాలా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్గా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే తప్పకుండా స్టీమ్ ఉంటుంది, పొటెన్షియల్ ఉంటుంది అని మనం భావించవచ్చు. ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మునిరాజులు మెయిల్ పంపించారు, జొమాటో ఎంట్రీ లెవెల్స్ కావాలట. రవీంద్ర గారు, థింక్ స్టాక్ ఈస్ ట్రేడింగ్ నియర్ టు ద అన్చార్టెడ్ జోన్స్ అండి. సో ఆల్మోస్ట్ నియర్ టు ద ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది, కాబట్టి షుడ్ వెయిట్ ఫర్ స్టీప్ కరెక్షన్. సో లాస్ట్ 8-9 మంత్ లాస్ట్ 1 ఇయర్ గా దీన్ని చూస్తే కనుక వితౌట్ ఎనీ కరెక్షన్ పెరిగింది స్టాక్ అండి. ఇది మంత్ ఆన్ మంత్ మనం వెళ్ళి చూస్తే కనుక ఆల్మోస్ట్ 70-80 రూపీస్ నుంచి 185 దాకా వితిన్ 1 ఇయర్ పెరగటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ లో ఒక స్టీప్ కరెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నా ఉద్దేశంలో మీరు ఎస్ఐపి చేస్తే దట్స్ ఎ గుడ్ ఐడియా. ఎవ్రీ మంత్ ఒక క్వాంటిటీ అనుకుని షుడ్ డూ ఎస్ఐపి. నా ఐ థింక్ ప్రాబ్లీ మేజర్ సపోర్ట్ అనేది దీనికి 165 నుంచి 144 మధ్యలో ఉంటుంది. సో వీఆర్ అట్ 184. సో ఇంకో 20 రూపీస్ పడితే కనుక దట్ వుడ్ బికమ్ ఏ వెరీ అట్రాక్టివ్ బై జొమాటో. అలాగే మీరు అడిగారు ట్రస్ట్ ఫిన్టెక్ కొనుక్కోవచ్చా ఎస్ఎంఎస్ సెగ్మెంట్లో అని. దొరకడం లేదండి, మనం విజయవాడ ప్రోగ్రాంలో దీన్ని సజెస్ట్ చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి అంత ముందే అప్పర్ సర్కిట్స్లో ఉంటున్న కౌంటర్ ఇది, ఇప్పుడు ఈ రేట్లో దొరకదు ఎందుకు అనవసరంగా దాని వెంట పట్టం. ఎక్సికామ్ టెలి సిస్టమ్స్ తగ్గినప్పుడు తీసుకోండి, దట్స్ ఎ గుడ్ ఐడియా. దే ఆర్ ఇన్స్టాలింగ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ది కంట్రీ. చాలా ఛార్జింగ్ పాయింట్స్ని వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది, ఇంకా చేస్తున్నారు. దిస్ వన్ గుడ్ పొటెన్షియల్ కౌంటర్. ఇది గతంలో మనం డిస్కస్ చేసాం, అక్కడి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగింది. న్యూ లిస్టింగ్స్లో స్ట్రాంగ్గా కనపడుతున్న వన్ ఆఫ్ ది కౌంటర్స్ ఏంటంటే ఎగ్జికామ్. వాటి తగ్గినప్పుడు తీసుకోండి, ఈ రేట్లు కాదు. తర్వాత విజయమ్మ అడుగుతున్నారు, ట్యాక్ ఇన్ఫోసెక్ అట, టిఏసి ఇన్ఫోసెక్ ఏమన్నా కుటుంబంలో ఏమైనా ట్రాక్ చేస్తున్నారా? లేదండి, ఏం లేదండి. ఇప్పుడు టిఏసి ఇన్ఫోసెక్ ఇది నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. 289 రూపాయల దగ్గర కనిపిస్తుంది. వల్నరబులిటీ మేనేజ్మెంట్ అండ్ అసెస్మెంట్, సైబర్ సెక్యూరిటీ ఇటువంటి వాటి మీద ఏదో న్యూ ఏజ్ కంపెనీ లాగా ఉంది. SaaS మోడల్లో పెనట్రేషన్ టెస్టింగ్ ఇవన్నీ చేస్తారట. వన్ వే మనకు ఇంతకుముందు కొన్ని కంపెనీస్ మనం మాట్లాడుకున్నాం, ట్రాక్సన్ అటువంటి కంపెనీ లాగా కనిపిస్తుంది. బట్ ఎనీవే అంతగా మనం ఇంతవరకు పెద్దగా ట్రాక్ చేయలేదు. ఇమేజ్ లిస్టింగ్ అనుకుంటాను, మరి బహుశా ఎస్ఎంఈలో ఏమైనా ఉందేమో, మోస్ట్ ప్రాబ్లీ ఎస్ఎంఈ కౌంటర్ అనుకుంటున్నాను. ఎనీవే ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే మీతో షేర్ చేసిన ప్రయత్నం చేస్తాం. రవికాంత్, జీ ఎంటర్టైన్మెంట్ 254లో 120 స్టాక్స్ ఉన్నాయి, 44% లాస్లో ఉన్నారు, యావరేజ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? జీ ఎంటర్టైన్మెంట్, జీ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడైతే ఇక ఎఫ్ఎండో నుంచి కూడా బయటకు వచ్చేస్తుందండి జూన్ నుంచి అనమాట. అండ్ కంపెనీ రీస్ట్రక్చరింగ్ లో ఉంది, సోనీ డీల్ పక్కన పెట్టేశారు కాబట్టి అనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ రీఆర్గనైజేషన్ పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందా లేదా బాటం లైన్ పైన అనేది చూడాలి. బెస్ట్ ఆఫ్ లో అయితే బాటం అయింది, హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటారు. హరిణి అడుగుతున్నారు, ఇన్ఫోసెక్ కూడానండి ఎస్ఎంఈ సెగ్మెంట్ లో ఉంది, ఎన్ఎస్ఈలో అనమాట. ఎస్ఎంఈ సెగ్మెంట్ లో రీసెంట్లీ లిస్టెడ్, 52 వీక్ హైస్ దగ్గర ఉంది. ఎస్ఎంఈ సెగ్మెంట్ అంటేనే కాస్త ఫియర్ కూడా ఉంది, చూడాలి. చాలా వరకు అనమాట లో టర్న్ ఓవర్స్ లో ప్రాఫిట్స్ ఉన్నా కూడా హ్యూజ్ మార్కెట్ క్యాపిటల్ ఇస్తున్నారు ఎస్ఎంఈలో, అదొక్కటే కాస్త అలర్ట్ గా కూడా ఉంది. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సిన సెగ్మెంట్, బట్ అలా అని చెప్పేసి ఎస్ఎంఈని పూర్తిగా మనం పక్కన పడేయడం కూడా మంచిది కాదు. హరిణి టైటన్ గురించి అడుగుతున్నారు, టెక్నికల్ లెవెల్స్ కావాలట. రవీంద్ర గారు, థింక్ టైటన్ అగైన్ ఇట్స్ ట్రేడెడ్ ఎట్ న్యూ హై అండి. 3 మంత్స్ బ్యాక్ ఇట్ వెంట్ అప్ టు 3886, ప్రాబ్లీ ఇప్పుడు 3600 దాకా రావటం చూసాం. ఐ థింక్ 3 మంత్స్ లో యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. 3503 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంటుంది, అంటే 140 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెవెల్ 3407, ఏదైతే 200 డే మూవింగ్ యావరేజ్. ఒకవేళ ఎవరైనా టైటన్ కొనాలి అంటే కనుక 3400 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి ఆ స్టాక్ లో. ఐ థింక్ బై డిప్స్ అనే స్ట్రాటజీని ఉపయోగించాలి. విజయ్ కేసర్ నుంచి, అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఈ టైంలో కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నాయా? క్రాంతి గారు,
అంబుజా సిమెంట్స్ అయితే ఈ టైంలో వస్తుంది గారు, టిప్స్ లో యాడ్ చేయొచ్చు. అదాని ఎంటర్ప్రైజెస్ అయితే ఒక లాంగ్ కన్సల్టేషన్ ఫేజ్ లో ముందు వస్తుంది గారు. ఆయనకి ఎక్స్ట్రీమ్ హై రిస్క్ అబిలిటీ కనుకుంటే కనుక అదాని ఎంటర్ప్రైజెస్ స్లోగా డిప్స్ లో యాడ్ చేయాలి వస్తుంది గారు. ఏమి ఇమీడియట్ గా జంప్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అదాని ఎంటర్ప్రైజెస్. సో ఫ్లాగ్షిప్ కంపెనీ ఫర్ ది అదాని గ్రూప్, అదాని ఎంటర్ప్రైజెస్ లో మీరు ఇఫ్ యు ఆర్ బిలీవర్ ఇన్ ది అదాని గ్రూప్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ గ్రూప్ బాగా పెర్ఫామ్ చేస్తాను అనుకుంటే ఎస్ఐపిస్ చేయొచ్చు అదాని ఎంటర్ప్రైజెస్ లో. యూ కెన్ స్టార్ట్ నౌ. రైట్, ఇక ఈ పూటకి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించి తిరిగి మరిన్ని మెయిల్స్ను పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.